అందరికి నమస్కారం. విమలాస్ హోమ్ కిచెన్ కి స్వాగతం. ఈరోజు మష్రూమ్స్ జీడిపప్పు ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, 2 టమాటాలు, మష్రూమ్స్ 1 ప్యాకెట్ తీసుకోవాలి. వాటిని ముందుగా మనము వీడియోలో చూపిస్తున్న విధంగా మనము శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా పైన ఉన్న పొరను తీసుకోవాలి. ఏదన్నా మట్టి అటువంటివి ఉంటే ఈ పొర తీయడం ద్వారా ఇవి నీట్గా ఉంటాయి. ఈ విధంగా తీసుకున్న తర్వాత వీటిని వాటర్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్నిటిని తీసుకుని వాటర్లో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. జీడిపప్పును కూడా తీసుకోవాలి. ఈ మష్రూమ్స్ని పెద్దగా ఉన్న వాటిని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా ఉన్న వాటిని అదేవిధంగా వేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది బాగా కాగిన తర్వాత జీడిపప్పును వేసుకుని వేయించుకోవాలి. ఇది వేగిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అదే ఆయిల్లో కట్ చేసిన ఉల్లిపాయని కట్ చేసిన పచ్చిమిర్చిని వేసుకుని వేయించుకోవాలి. కరివేపాకును కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టి ఉంచుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇవి కూడా బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఇప్పుడు మగ్గనివి. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసిన టమాటాలను కూడా వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మగ్గిన తర్వాత 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ 2 వేసుకున్న తర్వాత ఒకసారి వీటిని కలుపుకోవాలి. ఈ పసుపు ఉప్పు వేసిన తర్వాత కలుపుకుంటే కలర్ బాగుంటుంది. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అది కూడా వేసుకొని మగ్గనివ్వాలి. అది కాసేపు మగ్గిన తర్వాత 4 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్ని కలుపుకోవాలి.
గరం మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాల పొడి 2 టీ స్పూన్లు వేసుకోవాలి. 2 వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఈ కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఇది ఫ్రైకి బాగా పట్టేంత వరకు దీన్ని మనము కలుపుకోవాలి. కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈ కొత్తిమీర ముందు వేసుకోవడం ద్వారా ఈ కర్రీకి బాగా పట్టి చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు జీడిపప్పును కూడా వేసుకోవాలి. ఈ జీడిపప్పు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మరీ ఒకసారి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్స్ జీడిపప్పు ఫ్రై రెడీ. ఈ వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ. Thank you.